हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ఈ వీడియోలో నేను మీకు ఐసెట్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఐసెట్ షెడ్యూల్ ఏంటి, ఐసెట్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఐసెట్ అప్లికేషన్స్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ ఎలా చేయాలి, అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్ని లేటెస్ట్గా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేసుకోండి, ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం ఐసెట్ షెడ్యూల్ చూద్దాం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటి, అప్లికేషన్కి ఎలా ఎలా సబ్మిట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఐసెట్ 2024 ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది, అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు మన వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి, ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మార్చ్ 6 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అలానే మా ఏప్రిల్ 7 వరకు వితౌట్ లేట్ ఫీ, ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 7 కానీ రీచ్ అయిపోయినట్లయితే ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు అయితే 1000 రూపీస్ పెనాల్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటుందన్నమాట. ఒకవేళ అది కూడా ఆ డేట్ కూడా మీరు క్రాస్ అయిపోయినట్లయితే ఏప్రిల్ 30కి అయితే 13th నుంచి 17th వరకు 2000 రూపీస్ ఎక్స్ట్రా పెనాల్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. అండ్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు అయితే 3000 రూపీస్ ఎక్స్ట్రా పెనాల్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటుంది. ఒకవేళ అలా అది కూడా రీచ్ అయిపోయినట్లయితే మీరు ఏప్రిల్ 23 నుంచి 27th వరకు 5000 రూపీస్ ఎక్స్ట్రా పెనాల్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ, లేదంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎనీ అప్లికేషన్ ఎనీ కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు ఏప్రిల్ 28 నుంచి 29 ఈ 2 డేస్లో మీరు అప్లికేషన్స్ అయితే కరెక్షన్స్ చేసుకోవాలి. అదర్వైజ్ మీకు హాల్ టికెట్ అయితే ఫ్రెండ్స్ మే 2 అయితే రిలీజ్ అవుతుంది. మే 2 అయినా మీకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ డేట్ అయితే మే 6, మే 7. టోటల్గా 4 షిఫ్ట్స్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్స్ 2 ఉంటాయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ 2 ఉంటాయి. అంటే 6th మార్నింగ్ షిఫ్ట్ 1, 7th మార్నింగ్ షిఫ్ట్ 1, 6th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 1, 7th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 1, టోటల్గా 4 షిఫ్ట్స్ అన్నమాట. మార్నింగ్ టైమింగ్స్ అయితే 9 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అయితే 2:30 to 5 PM. అండ్ ప్రిలిమినరీకి అయితే మీకు మే 8 అయితే రిలీజ్ చేస్తారు. అండ్ లాస్ట్ ఒకవేళ మీ కీలు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మే 10 లోపల అయితే సబ్మిట్ చేయాలి, ఈవినింగ్ 6. అండ్ మీకు రిజల్ట్స్ అయితే జూన్ 6 అయితే మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేస్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఓసీ వాళ్ళకైతే 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్, అండ్ బీసీ వాళ్ళకైతే 600 రూపీస్ మాత్రమే, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 550 రూపీస్ రిజిస్ట్రేషన్. అండ్ ఇప్పుడు అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని అవసరం ఉంటుంది. సో ముందుగా మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే అరేంజ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే 10th క్లాస్ హాల్ టికెట్ కావాలి, 10th క్లాస్ మార్క్షీట్ ఉండాలి, అలానే 10th ఇంటర్ మార్క్షీట్ ఉండాలి, ఇంకా డిగ్రీ సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్. అలానే మీరు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్, పిహెచ్ ఈ కేటగిరీలో, స్పెషల్ కేటగిరీలో ఏదైనా ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా రెడీగా ఉండాలన్నమాట. అలానే ఆధార్ కార్డ్ డీటెయిల్స్. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మెయిన్ అఫీషియల్ వెబ్సైట్, ఇందులోనే మనం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటాం అన్నమాట. స్టెప్ 1 ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఫస్ట్ ఇక్కడ మీరు ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఫీ పేమెంట్ అయిన తర్వాత మీ ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా చెక్ చేసుకో. సో నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్, స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే
కంటిన్యూ అంటే రిమైనింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అంటే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని స్టెప్ 3లో అప్లికేషన్లో సబ్మిట్ చేయాలి. అండ్ స్టెప్ 4 అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టెప్ 4లో. ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టెప్ 1 క్లిక్ చేస్తారు. స్టెప్ 1 ఫీ పేమెంట్ చేసే ముందు మీకు ఇలా అయితే డీటెయిల్స్ మీకు ఇలా అయితే స్క్రీన్ అయితే విజిబుల్ అవుతుంది అన్నమాట. మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ ఎందులో అయినా మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫీ పేమెంట్ ఫర్ ఏపీఐ సెట్ 2024. ఐ హావ్ కేర్ఫుల్లీ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మిగతావి ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్ చేసి వెరిఫై ఈమెయిల్ అండ్ పే. మీ ఈమెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఈ పేమెంట్ అయితే చేసేయచ్చు. పేమెంట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలానే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, పేమెంట్ ఐడి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది లేకపోతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయలేరు. అలానే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోలేరు. సో మీరు ఏపీఐ సెట్లో ఎలాంటి ప్రాసెస్ చేయాలన్నా మీకు ఖచ్చితంగా మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్. సో మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ చేసుకుంటారో లేదా సేవ్ చేసుకుంటారో జాగ్రత్తగా అయితే తీసి పెట్టుకోండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. అలానే క్వాలిఫై ఎగ్జామినేషన్ డిగ్రీ అంటే మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే మీ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఎలా అయితే వస్తుంది ఇక్కడ మీ డీటెయిల్స్ మీ నేమ్ ఆల్రెడీ మీరు సబ్మిట్ చేశారు కాబట్టి మీరు మళ్ళీ అయితే మీ నేమ్ అయితే సబ్మిట్ చేసే అవసరం లేదు. ఇంకా మీరు సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ ఏమేమంటే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలానే జెండర్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అయితే ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఫిల్ చేయాలి అప్లికేషన్లో. రేషన్ కార్డ్ నెంబర్ ఇది ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. కానీ మీకు ఒకవేళ ఉన్నట్లయితే రేషన్ కార్డ్ ఖచ్చితంగా అయితే ఫిల్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ అండ్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మీ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయదు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉన్నట్లయితే ఎంటర్ చేయని, ఒకవేళ లేకపోతే ఇగ్నోర్ ఇట్. ఇంకా మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వీటికి సంబంధించిన మన సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే చెక్ బాక్స్ ఇక్కడ చెక్ బాక్స్ అని క్లిక్ చేసినట్లయితే, ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మీరు సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ అడుగుతుంది. ఈ నెంబర్ ఏంటంటే మీ సర్టిఫికేట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మీ మైనారిటీ స్టేటస్ని ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయాలి మీ యొక్క మైనారిటీ స్టేటస్, నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు. మీరు ఆప్షనల్ అంటారు అంటే ప్రతి ఒక్కరికి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి మీకు ఉన్నట్లయితే మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ప్రజెంట్ అడ్రస్ సంబంధించి మీ ప్రజెంట్ అడ్రస్ ఏమైతే ఉంటుందో హౌస్ నెంబర్, విలేజ్, మండల్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కదా. ఇంకా మీరు పర్మనెంట్ అడ్రస్ కూడా ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ క్లిక్ చేసుకోండి. ఇంకా ఈ సెక్షన్ కానీ వచ్చినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ, మీరు డిగ్రీలో బీసీఏ అయితే బీసీఏ అండ్ బీఎస్సీ అయితే బీఎస్సీ అండ్ బీటెక్ అయితే బీటెక్ లేదా బీఈ వీటి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఆర్ డూ యూ హ్యావ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అట్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్. మీకు ఇంటర్లో కానీ మ్యాథ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎస్ అని ఆప్షన్ ఇవ్వండి. ఎందుకంటే ఎంసీఏకి మ్యాథ్స్ ఉండాలి. ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ ఉంటే కానీ ఎంసీఏకి ఎలిజిబుల్ కాదు. అండ్ డిగ్రీలో బీసీఏ చేసినా పర్లేదు, మీరు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా అది ఫిల్ అయి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఎగ్జామినేషన్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో, ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్,
ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2023 అయితే 23, 2024 అయితే 24. మీరు ఏ ఇయర్లో డిగ్రీ పాస్ అయ్యారో ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అలానే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏ మీడియంలో కావాలో సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఉర్దూ, అదర్ లాంగ్వేజ్. ఇంకా ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అంటే ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇక్కడ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇంటర్ డీటెయిల్స్ కూడా సేమ్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇంటర్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ స్టడీ, క్లాస్ 9th నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు ఎక్కడ చదివారు మీ ప్రతి డీటెయిల్స్, 9th క్లాస్ టు డిగ్రీ 3rd ఇయర్ వరకు ప్లేస్, విలేజ్ నేమ్ అండ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఫ్రెండ్స్ మీరు 9th క్లాస్, మీరు 10th క్లాస్ 2017లో పాస్ అయ్యారు, సో ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ ఏంటంటే 2016. సో 9th కి ఏం పెడతారు, 2015, 2016, అలా ఇయర్ ఇయర్ మైనస్ చేసుకుంటూ పెట్టాము. ఇలా మీరు మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఫిల్ చేయాలి. సెంటర్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో అయితే 50 KB, లెస్ దెన్ 50 KB లో ఉండాలి సైజ్ అయితే, అది సిగ్నేచర్ అయితే లెస్ దెన్ 30 KB లో ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, ఈ చెక్ బాక్స్ అని క్లిక్ చేస్తే, క్లిక్ చేసి సేవ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ టెంపరరీగా సేవ్ అవుతుంది. ఇలా మీ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మోడిఫై చేసుకోవచ్చు. ఇంకా ఏం కరెక్షన్స్ లేవు అనుకుంటే కన్ఫామ్ అట్ ఫ్రీజ్ క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోలేదు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది, ఈ అప్లికేషన్ ఫామ్ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీ అప్లికేషన్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆన్ ఫ్రీజ్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది, ఇది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. అలానే ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ చూపిస్తుంది, ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అని క్లిక్ చేసినట్లయితే ఇలా మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే దీంట్లో కూడా మనం కొన్ని మాత్రమే కరెక్షన్స్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాష్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి, హ్యాష్ ఫీల్డ్, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల హ్యాష్ ఫీల్డ్ ఉంది, ఇవి మాత్రం మనం కరెక్షన్స్ అయితే చేసుకోలేము. హ్యాష్ ఫీల్డ్ ఉంది కదా, హ్యాష్ ఫీల్డ్ లేకుండా ఉంటుంది కదా, ఇవైతే మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ డిగ్రీ, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్, మదర్స్ నేమ్, జెండర్, కేటగిరీ, ఇలాంటివి మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఒక పర్టికులర్ డేట్లో. ఒకవేళ హ్యాష్ ఫీల్డ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే హ్యాష్ ఫీల్డ్, దిస్ ఫీల్డ్ కెనాట్ బి ఎడిటెడ్ బై క్యాండిడేట్ బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బి మేడ్ టు ద కన్వీనర్, అంటే కన్వీనర్కి అయితే మీరు మెయిల్ ద్వారా రిటర్న్ రిక్వెస్ట్ అయితే పెట్టవచ్చు. కన్వీనర్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ని అయితే కరెక్షన్స్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఉంటుంది, ఏ కాంటాక్ట్ డెస్క్, కాంటాక్ట్ సంబంధించిన అంటే హెల్ప్ డెస్క్ సంబంధించిన ఈమెయిల్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. ఆ ఈమెయిల్ కానీ మెయిల్ కానీ చేసినట్లయితే మీ అప్లికేషన్స్లో కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో కరెక్షన్ చేసుకోవాలంటే ఓన్లీ రిటర్న్ రిక్వెస్ట్ మాత్రమే సరిపోదు, మీ అప్లికేషన్ కూడా ఉండాలి. మీ అప్లికేషన్తో పాటు మీ యొక్క కరెక్షన్ ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. సో కరెక్షన్ సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. కరెక్షన్స్కి అయితే ఫ్రెండ్స్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఏపీఐ సెట్ 2024 అప్లికేషన్ ఫామ్ మ్యాండేటరీ, ఈ డాక్యుమెంట్స్ కానీ ఏపీఐ సెట్ కన్వీనర్కి కానీ మెయిల్ చేసినట్లయితే విత్ రిటర్న్ రిక్వెస్ట్, వాళ్ళు వితిన్ 2 to 3 డేస్లో మీ అప్లికేషన్ అయితే కరెక్షన్ చేసేస్తారు. ఒకవేళ బై మిస్టేక్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ రాంగ్గా ఎంటర్ చేసిన, మీ ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ లోపల హాల్ టికెట్ ఏదైనా పర్లేదు, ఈ హాల్ టికెట్ స్కానౌట్ కాపీ అయి ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఈ డిగ్రీ హాల్ టికెట్ అండ్ ఏపీఐ సెట్ 2024 అప్లికేషన్ ఫామ్, ఈ 2 డాక్యుమెంట్స్ కానీ కన్వీనర్ కానీ మెయిల్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే కరెక్షన్ అయితే అయిపోతుంది. ఒకవేళ క్యాస్ట్ డీటెయిల్స్ కానీ ఇన్కమ్ డీటెయిల్స్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్గా కానీ ఎంటర్ కానీ చేసినట్లయితే
इनकम सर्टिफिकेट, कैश सर्टिफिकेट, एपीएसएट 2024 అప్లికేషన్ ఫామ్. ఈ డాక్యుమెంట్స్ కన్వీనర్ మెయిల్ కన్సెన్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్స్లో కరెక్షన్స్ ఏమున్నా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కొన్ని కరెక్షన్స్ అయితే వాళ్ళు డేట్ ఇచ్చేసారు కాబట్టి ఆ డేట్లో అయితే మిగతా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్స్ అడగండి.